మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గత ఎపిసోడ్స్ అన్ని వీక్షించి దైవ ఆశీర్వాదాలు మీరు పొంది ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక మనుషుని మాటలు కాదు, లేదంటే సంఘ కాపరి మాటలు కాదు, కానీ దేవుని మాటలుగా మీరు స్వీకరించినప్పుడు దేవుడు మీతో మాట్లాడతారు కనుక ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం అందించడానికి మా స్థానిక సంఘ కాపరి పాస్టర్ వి సంతోష్ అబ్రహం గారు మన మధ్యలో ఉన్నారు కనుక దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలవబడబోచుండగా మీ సేవకులు నిలవబెట్టి మాతో మాట్లాడమని అడుగుచున్నాము ప్రభువా. నిలబడబోచున్న మీ సేవకులు నిలవబెట్టి మాతో మాట్లాడమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంకా వీలంత మెరుగుపరిచే విధంగా, ఇంకా చక్కగా తీర్చిదిద్దే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. కనుక మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనల కొరకు ఎదురు చూస్తున్నాం. మీరు దయచేసి వాటిని మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. నా ఈమెయిల్ ఐడి ఉంది, gfihmi2015@gmail.com అనేటువంటి ఈమెయిల్ ఐడికి, లేకపోతే ఐడి ద్వారా నన్ను సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. నాతో వ్యక్తిగతంగా సంప్రదించడానికి నా ఫోన్ నంబర్ నేను ఇవ్వడం లేదు, అని వారి కారణాలను బట్టి, వేరువేరు కారణాలను బట్టి. కనుక gfihmi2015 అంటే హీ మస్ట్ ఇంక్రీజ్ అనే దాని యొక్క షార్ట్ ఫామ్. gfihmi2015@gmail.com అనేటువంటి మెయిల్ ద్వారా నన్ను సంప్రదించాల్సిందిగా, మీకేమైనా సలహాలు సూచనలు, లేకపోతే ఏదైనా వాక్యంలోంచి చెప్పబడినట్టు వాక్యంలోంచి ఏమైనా వివరణ కావాలనుకున్నా కానీ, ఏమైనా మీరు సద్విమర్శలు చేయాలన్నా మీరు చేయొచ్చు. దాని కొరకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 7:15. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను, ఆయన అతని తల్లికి అప్పగించెను. చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడడం మొదలుపెట్టాడు, ఆయన అతని తల్లికి అప్పగించాడు. చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడడం మొదలుపెట్టాడు. ద డెడ్ సన్ సాట్ అప్ అండ్ బిగాన్ టాకింగ్. జీసస్ ప్రజెంటెడ్ హిమ్ టు హిస్ మదర్. దేవుని స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు, అయితే మన టైటిల్ లెట్ స్పీక్, మాట్లాడండి, లేదా మాట్లాడడం ప్రారంభించండి, ఆరంభించండి. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? మన ఇష్టానుసారంగా మాట్లాడడం కోసం మనం పిలవబడలేదు. మన ఇష్టానుసారంగా ఆలోచిస్తే మన ఇష్టానుసారంగా మనం మాట్లాడతాం, ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. కనుక జాగ్రత్త, మీ ఆలోచనలు ఏమైనాయో మీ మాటలు తెలియజేస్తాయి. మీ ఆలోచనలు ఎవరు చూడరు, కానీ మీ మాటలు కొంతమంది వినే అవకాశం ఉంది. ఆలోచనల యొక్క ఫలితంగా మాటలు వస్తున్నాయి. కాబట్టి మీ మాటలు జాగ్రత్త. మత్తయి సువార్త 12:10 రాయబడిన మాట, మీ మాటలను బట్టి మీరు నీతిమంతులుగానో అపరాధులుగానో తీర్చబడతారు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఎలా మాట్లాడుతున్నాం? ఇక్కడ రాయబడిన మాట, యేసు ప్రభు ఒక విధవరాలి కుమారుణ్ణి, ఇంచుమించు ఇంకా కొన్ని ఒక 15, 20 నిమిషాలు, ఒక అరగంట, లేదా ఒక గంట ఆలస్యంగా యేసు ప్రభు వారిని కలుసుకొని ఉంటే ఆ కుమారుని యొక్క భూస్థాపన జరిగిండేది. కానీ భూస్థాపనను కూడా అడ్డుకొని, లేకపోతే ఆ అంతిమ యాత్రలో, ఆ చిన్నవాని యొక్క అంతిమ యాత్రలో యేసు ప్రభు కలుసుకొని పాడెను ముట్టి చిన్నవాడా లేయమని చెప్పాడు. ఆ లేచినప్పుడు జరిగినట్టు విషయము, చనిపోయినవాడు, ఆ చిన్నవాడు పేరేంటో మనకు తెలియదు, కానీ ఆ చిన్నవాడు లేచాడు. దేవుని స్తోత్రం. లేచి కూర్చున్నాడు, లేచి పాడ మీద కూర్చున్నాడు అని కాదు, లేకపోతే దిగాడు తల్లి దగ్గరికి వెళ్ళాడని కాదు, అతడు లేచి కూర్చుండి మాట్లాడడం ఆరంభించాడు. అది మన పాయింట్. లేచి అంటే అనగా ఆత్మ సంబంధంగా నీవు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వాడివైంటే, క్రీస్తు యేసు యొక్క మహాప్రేమ కృపచేత నువ్వు బ్రతికించబడిన పునరుత్థానము చెందిన అనుభవం నీకు ఉన్నట్లయితే నువ్వు ఆరంభించాలి, మాట్లాడడం ఆరంభించాలి. ఇంతకుముందు నీకోసం నువ్వు మాట్లాడుకున్నావు, ఇంతకుముందు
నీ బంధువుల కోసం నువ్వు మాట్లాడుకున్నావు. ఇప్పుడు నీ ఎదుట, నీ కనుల ఎదుట ఉన్నటువంటి, నిన్ను లేపినటువంటి యేసుతో మాట్లాడాలి, యేసు కొరకు మాట్లాడాలి. అది ఇక్కడ రాయబడిన మాట. అతడు మాట్లాడాడు అని కాదు, మాట్లాడడం మొదలు పెట్టాడు. ఆ తల్లి అతని మాటలు విని కొన్ని గంటలైంది. ఇక బహుశా నా కుమారుడి మాటలు వినే అవకాశం లేదు. నేటి దినాల్లో ఉన్నట్టుగా ధ్వనిని రికార్డింగ్ చేసేటువంటి సిస్టమ్ లేదు. కుమారుడి మాటలు ఎప్పుడో గుర్తొస్తే తప్ప మళ్ళీ ఆ మాటలు వినే అవకాశం లేదు. ఇక్కడ రాయబడిన మాట, అతడు మాట్లాడడం ఆరంభించాడు, లేతే మొదలుపెట్టాడు. ఈ మాట చెప్తున్నప్పుడు అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలోని ఆ మొదటి వాక్యాలు గమనిస్తే, వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. అంటే వారు మొదలుపెట్టారు, అన్య భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారు. దే బిగాన్ టు స్పీక్ ఇన్ టంగ్స్, స్పీక్ ఇన్ అన్నోన్ టంగ్స్. వాళ్ళు మొదలుపెట్టారు, ఇతను మొదలుపెట్టాడు. భౌతికమైన పునరుత్థానాన్ని పొందిన వ్యక్తి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆత్మ సంబంధమైన ఆత్మానుభవాన్ని, ఆత్మాభిషేకం పొందిన వ్యక్తి మాట్లాడడం ఆరంభించాడు. తేడా ఏంటంటే, ఇతడు భాషతో, తెలిసిన భాషతో మాట్లాడాడు. అనగా గ్రీకో, హీబ్రో, లేదా యేసు ప్రభు మాట్లాడిన అరామిక్ భాషతో ఇతను మాట్లాడడం ఆరంభించాడు. కానీ వాళ్ళు గ్రీకు, హీబ్రూ, అరామిక్ కాకుండా వేరే భాషలతో, అన్నోన్ టంగ్స్, టంగ్స్తో అని కాదు అన్నోన్ టంగ్స్, అనగా తెలియబడనటి భాషలతో మాట్లాడారు అని అక్కడ రాయబడింది. అనగా నువ్వు మాట్లాడాలి అంటే, ఇతను మాట్లాడాలి అంటే అతనిలో జీవం రావాలి. దేవుని కోసం లేదా దైవికమైన వరమైనటువంటి అన్య భాషలతో మాట్లాడాలి అంటే దేవుని ఆత్మ నీలో రావాలి, దేవుని జీవం రావాలి. సాధారణ జీవం వచ్చిన వాడు సమాధి దగ్గరికి వెళ్ళడానికి ముందుగా సంభాషించాడు. కానీ స్వర్గపు జీవాన్ని పొందుకున్నవారు సమాధి అనుభవానికి వెళుతున్నటువంటి సమాజం పక్షాన నిలబడి లేదా సమాజంతో మాట్లాడగలరు. అది గమనించాల్సిన విషయం. సరే, ఏదేమైనప్పటికీ వాటిలో కూడా వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్న విషయం, ఇతను ఏం మాట్లాడాడు, ఏం మాట్లాడుంటాడు. అతను పాడ మీద కూర్చొని అతను మాట్లాడడం తల్లికి అప్పగించబడడానికి ముందుగానే, తల్లికి అప్పగించబడిన తర్వాత మాట్లాడాడు కాదు. యేసు చిన్నవాడా లే, లాజరు రా బయటికి అని అన్నప్పుడు లాజరు ఏ విధంగా విని బయటకు వచ్చాడు? అది విడ్డూరంగా అనిపించుండొచ్చు. చనిపోయిన వ్యక్తితో మాట్లాడడం ఏంటి? చనిపోయిన వ్యక్తితో మాట్లాడిన చనిపోయిన వ్యక్తికి వినేటువంటి అవకాశం లేదు కదా. ఈయన చేసే మాట ఏంటి? ఈయన పిలుపు ఏంటి? ఒక అన్యుల యొక్క ఈ సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ కుమారుడు తండ్రి చెవిలో 3 సార్లు నానా లేనానా లేనానా అని పలకమని ఆ మత పెద్దలు, ఆ పూజారులు వాళ్ళు చెప్పారు. నేను అప్పుడు అనుకున్నా 3 సార్లు కాదు, మీరు 33 కోట్ల సార్లు అలా చెప్పినప్పటికీ కూడా అతను తిరిగి లేవలేడు. కానీ జీవాధిపతి అని యేసు 3 సార్లు చిన్నవాడలి 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 అని కాదనింది. ఒక్కసారికే లాజరు బయటికి రా, లాజరు బయటికి రా, లాజరు బయటికి రా అని కాదు, ఒక్కసారి. అనగా జీవాధిపతి ఒక్కసారి మాట్లాడితే జీవం వచ్చింది, పునర్జీవం వచ్చింది, పునరుత్థానం వచ్చింది. యెహెజ్కేల్ గ్రంథంలో రాయబడిన మాట, ఒక దర్శనములో ఈ నది ఎక్కడికి పారుతుందో అక్కడ చేపలన్నీ బ్రతుకుతున్నాయి. అనగా దేవుని యొక్క స్వరం ఎక్కడికి వెళుతుందో అక్కడ జీవం వస్తుంది. దేవుని స్వరము వచ్చినప్పుడు ఈ చేప బతికింది. అంటే ఇతను, నేను ఊరికే చేపగా చెప్తున్నాను, ఇతను చేప కాదు, ఈ బాలుడు మనుష్య లేకపోతే మత్స్యం, ఇతను మాట్లాడడం ఆరంభించాడు. కదలిక వచ్చింది, అతనిలో చైతన్యం వచ్చింది. కాళ్ళు చేతులు కట్టివేయబడిన స్థితిలో లాజర్ లాగా ఉన్నాడు. ఇతను మొదటి లాజర్ అనుకోండి, 2వ లాజర్ అసలు లాజరు. ఈ చిన్నవాడైనటువంటి లాజర్ లేదా బాయ్ లాజర్, అతనేమో యూత్ లాజర్. ఇక్కడ ఇతని గురించి జరిగిన విషయం, అతడు మాట్లాడడం ఆరంభించాడు. ప్రభు కోసం ఎప్పుడైనా మాట్లాడడం ఆరంభించావా? ఇంట్లో మాట్లాడతావు, వీధుల్లో మాట్లాడతావు, ఆఫీసులో మాట్లాడతావు, స్కూల్లో మాట్లాడతావు, మార్కెట్లో మాట్లాడతావు, షాపింగ్ మాల్లో మాట్లాడతావు, కానీ దేవుని మందిరంలో మాట్లాడతావా? ఎంత విచారకరమైన విషయం. దేవుని మందిరానికి వచ్చేసరికి చాలామంది మూగోళ్ళు అయిపోతారు. దేవుని మందిరం దగ్గరికి రావడానికి కొంతమంది కుంటోళ్ళు అవుతారు. దేవుని మందిరంలో నోరు తెరిచి బిగ్గరగా కేకలు వేస్తూ ఆరాధిస్తూ పాటలు పాడుతూ ఎప్పుడైనా ప్రభునామాన్ని మయంపరిచావా?
ఇక్కడికి వచ్చేసరికి మూగోడుగా. ఒక అమ్మాయి ఒక యవనస్తురాలు గురించి కొంతమంది చెప్పారు, ఇంట్లో గట్టిగా అరుస్తుంటుంది, కేకలేస్తుంటుందని. కానీ దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయమంటే చిన్నగా వాస్తవం అడిగాను నేను, ఏమ్మ ఏ భాషలో ప్రార్థన చేసావు అంటే, అదేంటి సార్ చీమల భాషలో ప్రార్థన చేసావు అనుకున్నానులే అమ్మా, నాకు వినిపించలేదు అని చెప్పాను నేను. ఎందుకు చెప్తున్నా అంటే, ఇంట్లో గట్టిగా మాట్లాడుతున్నావే దేవుని కొరకు దేవుని మందిరంలో, లేకపోతే దేవుని ప్రజల మధ్యలో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? నేను అప్పుడప్పుడు మా మందిరంలో ఏదో చెప్తున్నామా, మీరు చిన్నగా ప్రార్థన చేసినా పర్లేదు, కానీ ఆమెను అనేదైనా కాదు గట్టిగా చెప్పండి తల్లి. మీరు ఎంతసేపు నేను చూసి సార్ అయిపోయింది సార్ అని విశ్వాసులు ఆమె పక్కన వాళ్ళు చెప్తే నాకు అర్థమవుతుంది ప్రార్థన అయిపోయిందని. ఎందుకో మరి అంత చిన్నగా ప్రార్థన చేస్తారు, గుసగుసలాగా నిశ్శబ్దపు ప్రార్థనలు ఎందుకో మరి? ప్రార్థన చేయమన్నప్పుడు నువ్వు బిగ్గరగా బిగ్గరగా అంటే అరిచి గట్టిగా కేకలేసి ప్రార్థన చేయమని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. ప్రభువు కొరకు మాట్లాడావా? ప్రభువు పక్షాన ఎప్పుడైనా మాట్లాడావా? నేను మంచివాడండి, నేను చాలా గొప్పవాడిని, నాకు టాలెంట్స్ ఉన్నాయి అని నీ గురించి నువ్వు మాట్లాడుకొని ఉండొచ్చు, కానీ నీ ప్రభువు గురించి ఎప్పుడైనా మాట్లాడావా? అసలు నువ్వు పిలవబడింది, నువ్వు ఏర్పరచబడింది, నువ్వు నియమించబడింది, నువ్వు రక్షించబడింది దేనికో తెలుసా? చీకటిలో ఉన్న నీవు ఆశ్చర్యకరమైన వెలుగులోకి, పాపములో ఉన్న నీవు పరిశుద్ధతలోకి రావడానికి ఒక కారణం ఉంది. ఆయన గుణాతిశయములను ప్రచురించాలి, ఆయన గుణాతిశయములు ప్రసంగంలో ప్రచురించాలి, ఆయన గుణాతిశయములు సాక్ష్యములో ప్రచురించాలి, ఆయన గుణాతిశయములు నీ పాటలో ప్రచురించాలి. ప్రచురిస్తున్నావా? ఆయన గుణాతిశయములు నీ సాక్ష్యం ఒక పుస్తక రూపంలోనూ, ఒక పాంప్లెట్ రూపంలో, కరపత్రంలో ఇలా ప్రింట్ చేస్తే ఇలాగా ప్రచురించబడాలి. ఆయన గుణాతిశయాలను ఎప్పుడైనా ప్రచురించావా? కొంతమంది ప్రసంగం వినడానికి మాత్రం దేవుని మందిరానికి వస్తున్నారు, కాదు అది కరెక్ట్ అయిన విధానం కాదు. ఆరంభ ప్రార్థన నుంచి మీ ఆదివారం మీ మందిరంలో మీరు కనిపించాలి, ఆలస్యం చేయకూడదు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవుని సన్నిధి కొరకు తృష్ణ పని మీరు రావాలి. దేవుని వాక్యము, దేవుని ఆశీర్వాదాలు, సువార్త, ప్రవచనం, ఉపదేశం అనేటువంటి జలాల దగ్గరికి మీరు పరిగెత్తుకొని రావాలి. కాళ్ళు ఇడుచుకుంటూ మెల్లగా నత్త నడకలు నడుస్తూ రావడం అనేది కరెక్ట్ కాదు. దుప్పి నడకతో రావాలి, కానీ నత్త నడకతో రావడానికి వీల్లేదు. ఎలా వస్తున్నారు దేవుని సన్నిధికి? హాస్పిటల్కి వెళ్ళాల్సినప్పుడు, ట్రైన్ కొరకు రైల్వే స్టేషన్కి వెళ్తున్నప్పుడు, బస్టాండ్కి వెళ్తున్నప్పుడు, అప్పుడు దుప్పి లాంటి నడక, కానీ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నత్త నడక. నేను నత్త నడకలు ఆపుతావా? మా మందిరంలో కూడా 9 గంటలకు ఆరాధన అంటే కొంతమంది 10, 10:30కి వస్తున్నారు. నత్త నడకతో వచ్చేటువంటి ఓ విశ్వాసి, నేను నత్త నడకను దేవుడు దుప్పి నడకగా మార్చునుగాక. దుప్పి చెంగులు వేసుకుంటూ, చెంగు చెంగున పరుగెడుతూ నీళ్ళ దగ్గరికి వెళ్ళినట్టుగా దేవుని సన్నిధి దగ్గరికి ప్రతి ఆదివారం చెంగు చెంగున పరిగెత్తుకొని రావడానికి ప్రభు నీకు సహాయం చేయనుగాక. అతను మాట్లాడడం ఆరంభించాడు అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించాలి. అతను మాట్లాడినప్పుడు 3 విధాలుగా మాట్లాడవచ్చు, నేను దాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 15 వచనంలోనే అతడు యేసుతో మాట్లాడాడు, తన కన్నుల ఎదుట కళ్ళు తెరిచినప్పుడు మొట్టమొదటిసారిగా యేసు కనిపించాడు. యేసుతో మాట్లాడినప్పుడు ఆ చుట్టూ పరిస్థితులన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు, ఓహో నేను చచ్చిపోయానన్నమాట, నన్ను భూస్థాపనకి తీసుకొని పోతున్నారన్నమాట, ఈయనే కదా, ఈ బోధకుడే కదా, ఈ ప్రసంగికుడే కదా, ఈ రబ్బునియే కదా నా ఎదుట ఉన్నది అని బహుశా 2 చేతులు జోడించాయా, నీకు వందనాలయ్యా, నీ గురించి ఎక్కడో విన్నాను, నేను చూడాలని ఆశపడ్డాను, ఇప్పుడు ముఖాముఖిగా నిన్ను చూసేటువంటి అవకాశం, నిన్ను కలుసుకునే అవకాశం, ఈ పాడ మీద కూర్చొని నీతో మాట్లాడేటువంటి అవకాశం నాకు కలిగిందే. అందరూ రచ్చబండల మీద కూర్చోనో, లేకపోతే చెట్ల మీద కూర్చోనో, లేకపోతే బల్లల మీద కూర్చోనో, బెంచ్ల మీద, కుర్చీల మీద కూర్చొని మాట్లాడతాడు, కానీ వీడు పాడ మీద కూర్చొని మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి వీడొక్కడే. గమనించాల్సిన విషయం, వాడు మాట్లాడినప్పుడు 3 విధాలుగా మాట్లాడుతాడు. 1, కృతజ్ఞతతో మాట్లాడాడు. నీ ప్రభువుతో నువ్వు కృతజ్ఞతతో మాట్లాడాలి. ఎంతసేపు డిమాండ్ చేసి నాకు అది ఇస్తావా లేదా, నా కూతురు పెళ్లి చేస్తావా లేదా, నాకు ఉద్యోగం ఇస్తావా లేదా, డిమాండ్స్ కాదు, అభ్యర్థనలు. భిక్షాటన చేసినట్టుగా ఆయన తండ్రి కావచ్చు అదే సమయంలో, దేవా అని అభ్యర్థిస్తే దేవుడు నీ అవసరాలు తీరుస్తాడు. డిమాండ్ చేయడానికి ఆయన దగ్గర నువ్వు ఏం ఉంచి పెట్టలేదు, దాచి ఉంచలేదు. నాకు 10,000 ఇస్తావా అని అడగడానికి నువ్వు 1,00,000 రూపాయలు ఆయన దగ్గర పెట్టలేదు. నీ డిమాండ్స్ కాదు, నీ పిటిషన్స్, నీ మనవులతో ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, ఒక ముఖ్యమంత్రి దగ్గరకో ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మన మనవులు తెలియజేసేటప్పుడు ఆజ్ఞాపించడమో గద్దించడమో అరవడం చేయం,
వీరంతవరకు అక్కడ ఉన్నప్పుడు నక్క వినయాలు ప్రదర్శిస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలో నీకెందుకు ఉండవు? దేవుని సన్నిధిలో నువ్వు గొప్పవాడివి అనేటి ఫీలింగ్తో ఉంటున్నావే. అధికారుల దగ్గరకు వచ్చినప్పుడు వినయాలు అయ్యా, కొంతమంది పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్ళినప్పుడు కొంతమంది దేవుని సేవకులు అధికంగా ప్రేమిస్తారు, మంచిదే తప్పేం లేదు. కానీ ఆ వినయం ఆయన చూస్తూ నాకే మనసు కష్టంగా ఉంటుంది. ఏంటిది మరి ఇంత వినయం చూపిస్తున్నారు, మరీ అంత తగ్గింపు ఏంటి అలా ఉంది? రెండయ్య గారు, వందనాలయ్య గారు, మన ప్రాంతంలో అంతా దేవుని ప్రజలాడండి, స్టైల్ అయిపోయింది. మన సైడ్ అంతా స్టైల్, మన నెల్లూరు జిల్లా సైడ్ అంతా స్పిరిచువాలిటీ స్టైల్గా ఉంది. కానీ పశ్చిమ గోదావరి జిల్లా సైడ్ అది కాస్త ఎక్స్ట్రీమ్గా ఉందనుకోండి, విపరీతంగా ఉంది. విపరీతమైన సమస్యే, మరి తక్కువైన తగుమాత్రంగా. అతి అనేది అన్ని విషయాల్లో ప్రమాదకరం. ఇతడు లేచాడు, లేచి మాట్లాడడం ఆరంభించాడు. తన చావుకి కారణం ఏంటో తెలియదు, అక్కడ రాయబడలేదు. జబ్బున పడి చనిపోయి ఉండొచ్చు, కానీ తను పునరుత్థానానికి కారణమైన వ్యక్తి తన కనుల ఎదుట ఉన్నాడు. నీ పునరుత్థానానికి, నీ ఆత్మ సంబంధమైన పునరుత్థానానికి కారకుడైన వ్యక్తి ప్రతి ఆదివారం ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే నా నామంలో కూడుకొని ఉంటారో వారి మధ్యన ఉంటానని వాగ్దానం చేశాడు. కనుక ఆయన నీ మందిరములో ప్రత్యక్షమవుతాడు. మలాఖీ గ్రంథం 3వ అధ్యాయంలో ఆ నిబంధన దూత అకస్మాత్తుగా తన ఆలయములో ప్రత్యక్షమగును అని రాయబడింది. దేవుడు ఆత్మస్వరూపిగా నీ ఆలయములో, నీ ప్రార్థనా మందిరంలో, నీ చర్చిలో ప్రత్యక్షమైనప్పుడు, నీ కనుల ఎదుట ఆయన ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడడం ఆరంభించు. సెక్రటరీతోనో, పాస్టర్ గారితోనో, ట్రెజరర్తోనో, సంఘ పెద్దలతోనో, యూత్తోనో మాట్లాడేదానికన్నా, మాట్లాడొద్దన్న లేదు మాట్లాడాలి, కానీ సంఘమునకు శిరస్సు అయినటువంటి క్రీస్తుతో మాట్లాడడం ఆరంభించు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు కృతజ్ఞతతో మాట్లాడు. నీ మాటల్లో కృతజ్ఞత వ్యక్తం కావాలి. టాక్ విత్ గ్రాటిట్యూడ్, హృదయము స్తుతులతో, కృతజ్ఞతతో నిండి నువ్వు మాట్లాడగలుగుతున్నావా? మాట్లాడేవా ఎప్పుడైనా? ఎంత కోరికల వర్షాన్ని మనం కురిపిస్తున్నాం, కానీ కృతజ్ఞత వెల్లువను మనము పారేటట్లు చేయగలుగుతున్నామా? మనం ఆలోచించాల్సిన విషయాలు. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు చేసినటువంటి పని తన తల్లికి ఏడుస్తున్నటువంటి, రోధిస్తున్నటువంటి, గుండెలు బద్దలు చేసుకొని, నా భర్త చనిపోయాడు, నాకున్నటువంటి ఏకైక ఆధారం, లేకపోతే ఇంచుమించు నాకు అందుబాటులోకి వచ్చాడు, నాకు సహాయకరంగా వచ్చాడు అనుకునే నా కుమారుడు చనిపోయాడు, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు అయోమయంగా ఉంది, అంధకారమేనా అని ఆలోచిస్తూ ఆమె బాధలో, వేదనలో ఉన్నప్పుడు, హృదయం బద్దలైన స్థితిలో ఉన్నప్పుడు యేసు ఆ బిడ్డని తల్లి చేతికి అప్పగించాడు. యేసు ఎవరికి అప్పగించాలో వాళ్ళని వాళ్ళకి అప్పగిస్తాడు. ప్రవక్త కూడా ఒక సందర్భంలో, మొదటి రాజుల గ్రంథం లేకపోతే గ్రంథంలో 17వ అధ్యాయంలో ఒక ప్రవక్త లేకపోతే ఏలియా ప్రవక్త కుమారుణ్ణి లేపి ఆ తల్లిగారి చేతికి లేకపోతే తల్లిగారికి అప్పగించినట్టుగా చూస్తున్నాం. యేసు ప్రభు సిలువలో వేలాడుతూ తన తల్లిని తన ప్రియ శిష్యుడైనటువంటి యోహానుకు అప్పగించినట్టుగా చూస్తున్నాం. తల్లిని అప్పగించడం కాదు, ఇక్కడ తనయుణ్ణి అప్పగించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. తల్లి చేతికి అప్పగించాడు. అమ్మా, ఇక దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఉదయం నుంచి లేదా ఇప్పటి వరకు భూస్థాపన కార్యక్రమం వరకు చనిపోయాడు అని ఏడుస్తున్నావు, ఇక మీదట అతడు లేచాడు అని సంతోషించు. ఇప్పటి వరకు ఆవేదనతో కూడుకున్నటువంటి కన్నీరు, ఇక మీదట ఆనందముతో కూడుకున్నటువంటి కన్నీరు, ఆనంద బాష్పాలు, ద టీయర్స్ ఆఫ్ జాయ్. టీయర్స్ ఆఫ్ సారో కాదు, టీయర్స్ ఆఫ్ జాయ్, ఆనంద బాష్పాలు. నీ జీవితంలో ఆవేదన బాష్పాలు ఉన్నాయేమో, ప్రభు సన్నిధిలో ప్రార్థించు, ప్రభువా మా దుఃఖము సంతోషంగా మారాలి, మా గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రం ధరింపజేయమని మనం అడగాలి. మనకి ఆలోచిస్తున్న 2వ విషయం, వాడు లేచాడు, లేచినప్పుడు తల్లి వాడిని హత్తుకొని, వాడిని కౌగిలించుకొని, వాడి దగ్గర తీసుకొని ఏడ్చుండొచ్చు. తల్లితో వాడు ప్రేమగా మాట్లాడి ఉండొచ్చు. వాడు మాట్లాడాడు, వాడు ఏం మాట్లాడాడో ఏంటో అక్కడ రాయబడలేదు, ఎంతసేపు మాట్లాడాడో అది రాయబడలేదు. వాడు హీ జస్ట్ బిగన్, హీ స్టార్టెడ్ టు స్పీక్. వాడు బహుశా చనిపోయేంతవరకు అలాగా మాట్లాడుతూనే ఉండొచ్చు. ఒకటి, అతడు కృతజ్ఞతతో మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, కృతజ్ఞతతో మాట్లాడు. 2వది, తల్లితో ప్రేమగా మాట్లాడు. తల్లిదండ్రులకి ప్రేమ అవసరం.
పెద్దవారికి ప్రేమ అవసరం, ఎల్డర్స్కి ప్రేమ అవసరం, మీ పాస్టర్ గారికి మీ ప్రేమ అవసరం. ప్రేమగా మాట్లాడు, ప్రేమతో మాట్లాడు. విత్ లవ్, నీ హృదయం అంతా ప్రేమతో నిండి ఉండాలి. నువ్వు పెంచుకున్న ప్రేమ కాదు, పరలోకము పోసినటువంటి ప్రేమతో. రోమాపత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో ప్రేమ కుమ్మరించబడింది. పరలోకం కుమ్మరించినటువంటి ప్రేమతో మాట్లాడినట్లయితే అనేకమైన కార్యాలు మనం చూడగలం. ప్రేమగా మాట్లాడావా? నీ కన్న తల్లితో ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడావా? నీ కన్న తండ్రితో నువ్వు ప్రేమగా మాట్లాడావా? వాళ్ళ తల నిమిరావా ప్రేమగా? వారికి మేమున్నామనే ధైర్యాన్ని కల్పించావా? ముసలోళ్ళు అయిపోయారు కదా అని చెప్పేసి వాళ్ళని చేదరించుకుంటూ వాళ్ళ శత్రువులుగా భావిస్తూ వ్యవహరిస్తున్నారా? మీరు మీ తల్లిదండ్రులను గౌరవిస్తే, వాళ్ళని సన్మానిస్తే, వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తే భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులను గౌరవించినటువంటి అనేక మంది విశ్వాసులను నేను చూశాను. తల్లిదండ్రులను ద్వేషించేటువంటి, తల్లిదండ్రులను కేవలము ఆస్తిని పంచేవాళ్ళుగా, డబ్బును ఇచ్చేవాళ్ళు వాళ్ళుగా మాత్రం చూస్తూ తల్లిదండ్రులు, అందుకనే ఇంగ్లీష్లో పేరెంట్స్ అన్నారు. ఒకడన్నాడు పేరెంట్స్ అంటే పేరెంట్స్ అంట, రెంట్లు పే చేసేవాళ్ళంట పేరెంట్స్. ఒరే బుద్ధి లేనోడా, పేరెంట్స్ అంటే దాని అర్థం కాదు, నీ రెంట్లన్నీ పే చేయడానికి వాళ్ళకి ఇదేనా పని? జీవితాంతం నీకు డబ్బులు ఇవ్వడమేనా పని? పేరెంట్స్ కాదు, PAYREENTS కాదు, PAREENTS పేరెంట్స్. తల్లిదండ్రులు దేవుడు నీకు ఇచ్చినట్టు ఒక ఆశీర్వాదం, వాళ్ళని ప్రేమించు. నీ తల్లిని ప్రేమించు, దగ్గర తీసుకో, ఆమెకు ముద్దు పెట్టు. నీ తండ్రిని దగ్గర తీసుకో, ఆయనకు ముద్దు పెట్టు. అటువంటి ప్రేమ మన కుటుంబాల్లో వ్యక్తం కావాలి. ఇక్కడ జరిగినట్టు విషయం, ఈ ప్రేమ వ్యక్తీకరణకు ఇంట్లో జరిగిన విషయం కాదు, ఇది శ్మశానంలో కూడా ప్రేమ వ్యక్తీకరణకి. శ్మశానంలో ప్రలాపం యొక్క వ్యక్తీకరణ జరుగుతుంది సాధారణంగా, కానీ నీవు సమాధి దగ్గరికి వెళ్ళినప్పటికీ అక్కడ ప్రలాప వ్యక్తీకరణ కాదు, ప్రేమ వ్యక్తీకరణ జరిగే అవకాశం ఉంది. ప్రభు వస్తే పరిస్థితులన్నీ తలకిందులవుతాయి, పరిస్థితులన్నీ తారుమారవుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండోది ప్రేమతో మాట్లాడు. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను, చేస్తాను. 16వచనం, 7వ అధ్యాయము 16వచనం మనం గమనిస్తే, అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు, దేవుణ్ణి మహిమపరచురి. ఇక్కడ రాయబడిన మాటలు, ఆయనను గురించి అందరికీ భయం కలిగింది, మనలో గొప్ప ప్రవక్త బయలుదేరాడు, దేవుడు తన ప్రజల్ని సందర్శించాడు అని అంటూ దేవుణ్ణి మహిమపరిచారు. అందరికీ భయం కలిగింది, అందరికీ భయం కలిగింది. అందరూ చెప్పుకున్న మాట, మనలో గొప్ప ప్రవక్త, యేసుని గొప్ప ప్రవక్తగా చూశారు. లూకాసు వార్త 7వ అధ్యాయం కింద భాగాలు చూస్తే ఆయన ప్రవక్త కాదు అన్నట్టుగా అనుమానించాడు ఒక వ్యక్తి. లూకాసు వార్తలనే లేకపోతే ఇంకా కొద్దిగా ముందు వచనాలు చూస్తే, ముందు అధ్యాయాలు మనం గమనిస్తే ప్రవక్త కన్నా గొప్పవాణ్ణి నేనని ప్రభువు చెప్పుకున్నాడు. 7వ అధ్యాయం కింద వచనాలకు వస్తే, మనలో గొప్ప ప్రవక్త అనగా ఆ ప్రవక్త అనగా మోషే ప్రవచించినటువంటి, నా వంటి వేరొక ప్రవక్తను అని చెప్పినటువంటి ప్రవక్త, అనేక సంవత్సరాల క్రితం మోషే ద్వారా ప్రవచించబడినటువంటి ఈ మెస్సియా అనేటువంటి ప్రవక్త, నజరేతు వాడైనటువంటి యేసు, మాటలోనూ క్రియలోనూ శక్తి కలిగినటువంటి వాడు, శక్తి కలిగినటువంటి ప్రవక్త. మూడో విషయం, ఆయన గురించి వాళ్ళు చెప్పుకున్నారు ఆ వింతన గురించి, లేకపోతే గొప్ప కార్యాల గురించి. దే ఆల్ రియలైజ్డ్ దట్ దే వేర్ ఇన్ ఏ ప్లేస్ ఆఫ్ హోలీ మిస్టరీ, దట్ గాడ్ వాస్ అట్ వర్క్ అమాంగ్ దెమ్, దే వేర్ క్వైట్లీ వర్షిప్ఫుల్. సరే, ఆ మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, మూడవదిగా 15వ వచనంలో రాయబడింది, అతడు ఒక్కడే మాట్లాడాడు, అతడు మాట్లాడడం ఆరంభించాడు, అతడు మాట్లాడిన తర్వాత అనేకులు మాట్లాడడం ఆరంభించారు. అప్పటిదాకా ఏడుస్తున్న వాళ్ళు, వాళ్ళు మాట్లాడలేదు, ఏడుస్తున్నారు. ఇప్పుడు ఏడుస్తున్న వాళ్ళని దేవుడు మాట్లాడేటట్టు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ప్రస్తుతం ఏడుస్తున్నావా? ఏదో విషాదం జరిగిందని ఏడుస్తున్నట్లయితే నువ్వు ఆయన పక్షాన, ఆయన సాన్నిధ్యంలో, ఆయన సమక్షంలో మాట్లాడేటువంటి వాడిగా మారేటువంటి అవకాశం ఉంది. ఏడ్చేవాడిని లేకపోతే మాట్లాడేవాడిగా మార్చే దేవుడు. అనగా నీ ఏడుపు ఆయనకి ఇష్టం లేదు, నువ్వు మాట్లాడడం ఆయన ఇష్టపడుతున్నాడు. బిడ్డలు, చిన్న బిడ్డలు సరిగా మాటలు రాని పిల్లలు, వాళ్ళు అవి ఇవి వచ్చి రాని మాటలు మాట్లాడుతుంటే తల్లిదండ్రులు వాటిని విని ఎంతగానో సంతోషిస్తారు.
ఎంతగానో సంతోషించి ఒక ఇంటికి వెళ్తే ఒక తల్లిగారు చెప్పారు, సార్ వీడు ఈరోజు ఈ బాబు దూత కావాలి, దూత కావాలని అడిగాడు. దూత కావడం ఏంటమ్మా అని అంటే, వాళ్ళ ఇంట్లో గేదెలు లేకపోతే బర్రెలు పశువులు ఉన్నాయట, వాడు నాకు ఒక దూడ కావాలి అని అనడానికి అనలేక దూత కావాలి. దూత కావాలి ఏంటి? వాడు చూడండి సార్, పిల్లోడే కానీ చాక్లెట్లు అడగకుండా దూత కావాలి, దూడ కావాలని అడుగుతున్నాడు. చిన్నవాడు తప్పు మాట్లాడినప్పటికీ కరెక్షన్ చేయలేదు వాళ్ళు, కరెక్షన్ తర్వాత చేస్తుండొచ్చు, కానీ వాడు తప్పుగా పలికిన మాటలో ఆ చిలక పలుకు లాంటి మాటల్లో సంతోషం వాళ్ళకి కలిగింది. నువ్వు మాట్లాడితే ప్రభు సంతోషపడతాడు. నీకు పెద్ద ప్రార్థన వీరుడిగా మారి ప్రార్థనలో చాకచక్యం, ప్రావీణ్యం, వాక్చాతుర్యం, పెద్ద పెద్ద డైలాగులు, భారీ డైలాగులు వేయాల్సిన అవసరం లేదు ప్రార్థనలో, సింపుల్గా. శంకర చేసిన ప్రార్థనలు ఏమున్నాయండి? దేవా పాపినైనా నన్ను కరుణించమంతేగా ఉంది. ఓ పరిశీలి ప్రార్థనలో ఎన్ని పదాలు, ఎన్ని డైలాగులు, ఎన్ని కొటేషన్స్, ఎన్ని రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ ఏ లాభం? నీ ప్రార్థనలో కొటేషన్లు, రెఫరెన్స్లు, డైలాగులు, కామెంట్లు కాదు దేవుడు కోరుకునేది. హృదయం పగిలిన స్థితిలోంచి, హృదయంలోంచి వచ్చే ఆక్రందం విని దాని ప్రకారం దేవుడు కార్యం జరిగిస్తాడు. మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఇతడు కూడా లేదా ఈ కుర్రవాడు కూడా అతడు మాట్లాడడం ఆరంభించాడు. అతడు మాట్లాడాడు కాబట్టి, మరణించిన వాడు మాట్లాడాడు కాబట్టి సజీవులుగా ఉన్నవారు కూడా మాట్లాడారు. అనగా మరణించి తిరిగి లేచిన వాడు మాట్లాడాడు, అనగా భౌతికమైన పునరుత్థానము పొందిన వాడు మాట్లాడాడు కాబట్టి ఆత్మ సంబంధమైన పునరుత్థానము పొందినటువంటి ప్రజలు కూడా మాట్లాడడం ఆరంభించారు. ప్రజలు మాట్లాడి వాళ్ళందరూ ముక్త కంఠముతో, ఏక మనసుతో, ఏక కంఠంతో చెప్పిన మాట, మనలో యేసు అనేటువంటి గొప్ప ప్రవక్త బయలుదేరినాడు. అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు ఆ రోజుల్లో, కానీ యేసు అనేటువంటి ఒక గొప్ప ప్రవక్త, బాప్తిసం ఇచ్చి యోహాను లేదా ధర్మశాస్త్రము కూడా ప్రవచిస్తుంది, కానీ ఇక్కడ రాయబడిన మాట, మనలో గొప్ప ప్రవక్త బయలుదేరాడు అని వాళ్ళందరూ చెప్పారు. ఈ కుర్రాడు కూడా వాళ్ళతో అవును, ఈయన ఒక గొప్ప ప్రవక్తే. మూడో విషయం, ఐక్యతతో మాట్లాడు. డివిజివ్గా లేకపోతే విభజన దృక్పథంతో, విభజనపు ఆలోచనలతో కాదు, అందరితో కలిసి మాట్లాడు. అందరితో కలిసి మాట్లాడినప్పుడు అందరూ విశ్వసించేదాన్నే మాట్లాడు. అబ్బా ఆయన గొప్ప ప్రవక్త నేను అనుకోవడం లేదని విభేదించి మాట్లాడలేదు. చాలామంది ఎలా ఉంటారంటే వాదించడము, లేకపోతే తన వాదన నెగ్గించుకోవాలని, తాను చెప్పిందే కరెక్ట్ అని, తాను పట్టినట్టు కుందేలకి మూడు కాళ్ళని వాదించడానికి ప్రయత్నం చేసేవాళ్ళను. మనం ఏది చెప్పినా మనం ఎస్ అంటే వాళ్ళు నో అంటారు, మనం నో అంటే ఎస్ అంటారు. చాలామంది ఇలాంటి వాళ్ళు తమ జ్ఞానాన్ని బయలుపరుచుకోవాలని, తమ తెలివితేటలను ప్రదర్శించాలని చాలామంది చూస్తున్నారు. కానీ ఇక్కడ రాయమన్నమాట, జనులందరూ ఏకీభవించి ఒక్క మాట చెప్పారు, ఈయన మామూలు వ్యక్తి, వడ్లవాని కుమారుడని మనం అనుకున్నాం, లేకపోతే ఈయన వక్త అని మనం అనుకున్నాం, కానీ ఈయన వక్త కాదు. మనకి ఇప్పుడు అర్థమైన విషయం, ఈయన ప్రవక్త. అనేకులు అప్పటి వరకు ఆయన్ని వక్తగా భావించారు, కానీ ఒక అద్భుత కార్యం ద్వారా ఆయన ప్రవక్త అని గుర్తించారు. ఈ రోజుల్లో వక్తలు చాలామంది ఉన్నారు, కానీ ప్రవక్తలే కొద్దిమందిగా ఉన్నారు. ప్రవక్తల్లో మళ్ళీ అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, ఇది వేరే విషయం. నువ్వు ప్రవక్తగా ఉండాలి. వక్తగా ఉండడం సులభమే, కానీ ప్రవక్తగా ఉండాలంటే ప్రభువు దగ్గర నుంచి, పరలోకం నుంచి కొన్ని మాటలు పొందుకోవాలి. దేవుని సేవకులమైన మేము అప్పుడప్పుడు ప్రవక్తలాగా ప్రవర్తిస్తుంటాం, ప్రవక్తలాగా ప్రభువు మాటలు తెలియజేస్తుంటాం. ఇది యెహోవా వాక్కు, ఏలని వాడు ఇలా సెలవిస్తున్నాడు, థస్ సేత్ ద లార్డ్ అని చెప్పడంలో ఉద్దేశం ప్రవక్త పాత్రను. వక్తలుగా ఉండడం కాదు జీవితాంతం, ప్రవక్తలుగా పరిణమించడం, లేకపోతే ప్రవక్తలుగా మారడం, రూపాంతరం పొందడం అనేది అత్యవసరమైన విషయం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. అతడు లేచిన తర్వాత, లేకపోతే పాట మీద ఉండి అతడు మాట్లాడడం ఆరంభించాడు. అతడు మూడు విధాలుగా మాట్లాడుండొచ్చు. ఒకటి, అతడు కృతజ్ఞతతో మాట్లాడాడు. మొట్టమొదటి విషయంగా కృతజ్ఞతతో మాట్లాడడం నేర్చుకోండి క్రైస్తవులారా. రెండవది, అతను ప్రేమతో మాట్లాడాడు, తల్లితో ప్రేమతో మాట్లాడాడు. మూడవది, తన జన సమూహం, తన సమాజ మందిరపాళ్ళు, తన చర్చ్ మెంబర్స్, తన కులం వాళ్ళు, తన గోత్రం వాళ్ళు, తన బంధువులు వాళ్ళందరితో కలిసి, తనను బట్టి ఏడ్చిన వాళ్ళందరితో కలిసి అవును అని ఏకీభవించి, ఆ రోజు ప్రజలు యేసు ప్రభు జయోత్సవం చేత ఒక ఆదివారం రోజు, హోసన్న సండే, హోసన్న అనగా పామ్ సండే రోజు, మట్టలాదివారం రోజు ఏ విధంగా ప్రజలందరూ ముక్త కంఠముతో పాట పాడారో, హోసన్న అన్నారో, అలాగే ప్రజలు గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని చెప్పి ఐక్యతతో మాట్లాడు. స్పీక్ విత్ యూనిటీ, స్పీక్ విత్ గ్రాటిట్యూడ్ అండ్ స్పీక్ విత్ లవ్. ఎలా మాట్లాడుతున్నారు మీరు? బా అతని మాటలు భయంకరంగా ఉంటాయండి.
అనే స్థితి కాదు. ఇతడు మాట్లాడడం ఆరంభించాడు. ప్రభువు కార్యం చేసిన తర్వాత నువ్వు మాట్లాడడం ఆరంభిస్తే నీ మాటలు అద్భుతంగా ఉంటాయి. ప్రేమతోనూ కృతజ్ఞతతోనూ అంతేకాకుండా ఐక్యతతోనూ అద్భుతమైన మాటలు నీలోంచి వస్తాయి. నీలోంచి పనికి మాలిన వ్యర్థమైన మాటలు వచ్చిన నీ నోట్లో నుంచి దేవుడు శ్రేష్టమైన మాటలు, శ్రేష్టమైన విధానాల్లో మాట్లాడడానికి ప్రభువు సాయం చేస్తాడు. ఇలా చక్కగా ఈ బాలునిలాగా మాట్లాడడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ యొక్క సమయంలో దేవునిలో వాక్యంలో ఉంచి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద నెంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే సేవకులు మీతో మాట్లాడతారు. అదేవిధంగా ప్రార్థన అవసరతలు మీకు ఏదైనా ఉన్నట్లయితే మీరు తెలియపరిస్తే జిఎంసీ అనగా గిడియోన్ మిషన్ చర్చ్లో మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. కనుక వీటిని గమనించండి, సహకరించండి. ఇంకను మీ యొక్క ఆత్మీయ ఎదుగుదలకు ఈ యొక్క కార్యక్రమం మీకు తోడ్పడుతున్నట్లయితే ప్రతిరోజు రాత్రి 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7 వరకు కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది. కనుక వీక్షించండి, ఇతరులకు పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.